శ్రీ విష్ణు రూపాయ నమశివాయ కులాలకి మతాలకి అతీతంగా ప్రతి వాళ్ళు పూజ చేసుకుని భగవంతుడికి దగ్గర కావాలి తద్వారా సనాతన ధర్మం పరిడవిల్లాలి అనేదే మా ఆకాంక్ష అందుకే ఇన్ని పూజలు అవన్నీ చేసి పెడుతూ ఉంటాము భగవంతుడు అవి అనుసరించిన వాళ్ళని అలా అనుగ్రహిస్తున్నాడు కూడా ఇక్కడ భావన అని ఒక సోదరు రాశారు చూడండి ఈవిడే ఒక ఈమెయిల్లో రాశారు అందువల్ల గోప్యత కోసం అని మా అడ్మిన్ ఆ ఇమెయిల్ ఐడియా అవన్నీ దాచుంచాడు వీడికి అన్యమతస్థురాలు ఒక స్నేహితురాలు కాడుందిట ఆ స్నేహితురాలకి అత్తవారింట్లో సమస్యల కారణంగా సుమారుగా ఒక సంవత్సరం నుంచి పాపం భార్యాభర్తలిద్దరూ దూరంగా ఉంటున్నారు ఈ పుట్టింట్లో ఉంటుందిట ఇంకొక వారంలో వాళ్ళు విడాకులకు కూడా అప్లై చేయబోతున్నారట అటువంటిప్పుడు మన ఛానల్లో దుర్గాదేవి యొక్క ముప్పై రెండు నామాల గురించి ఒక వీడియో చేశాం ఆ ముప్పై రెండు నామాలు ఎంత శక్తిమంతమైనవంటే వెయ్యి లలితా సహస్ర నామాలకి సమానమైన శక్తి అని చెప్పాం కదా ఆ వీడియో ఆ స్నేహితురాలకి అన్యమతస్తురాలకి ఇచ్చి నువ్వు చెయ్యి అని చెప్పారు ఈ తల్లి చెప్తే ఆవిడ అలాగనే చాలా నిష్టతో చేసిందిట చివరికి ఎలా చేశారంటే సూర్యగ్రహణం వస్తే ఆ రోజు నూటెనిమిది సార్లు చేశారట గ్రహణం రోజు ఏ దేవతకి సంబంధించిన స్తోత్రాన్ని పారాయణ చేసినా అపూర్వంగా సిద్ధిస్తుంది విచిత్రం ఏమిటి అంటే నూట ఎనిమిది సార్లు చేసేసరికి సంవత్సరం పాటు ఫోన్ చేయని భర్త ఆశ్చర్యంగా ఈగోస్ అవన్నీ పక్కన పెట్టేసి ఫోన్ చేసి ఏ గొడవలు చేయకుండా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి అంతా పరిష్కరించుకుని ఇప్పుడు సంతోషంగా కలిసి ఉంటున్నట్ట ఎంత సంతోషం కలిగిందో నాకు చూడండి ఇప్పుడు సెకండ్ లెవెల్ ఆఫ్ హెల్ప్ అందుతోంది మొట్టమొదటిది అవి చూసి మన సమస్యలు మనం పరిష్కరించుకోవడం రెండవది వేరే వాళ్ళకి సహాయం చేయడం వాటి ద్వారా ఇలాగే భగవంతుడు అందరినీ అనుగ్రహించి సనాతన ధర్మంలోకి నడిపించాలని కోరుకుంటూ ఆ దుర్గమ్మకి నమస్కారాలు చేసుకుంటూ చూడండి దుర్గా అంటే దుర్గమ్మమైన సమస్యల నుంచి బయటపడేస్తుంది అమ్మవారు ఆరాధన చేయండి నవరాత్రులు రాబోతున్నాయి కదా దుర్గా నవరాత్రులు ఆశ్వీజ మాసంలో అందరూ చేసుకోండి ప్రతి ఇల్లు అమ్మవారి అనుగ్రహంతో పునీతమవుతుంది శ్రీమాత్రే నమ